हेलो फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल सेसरी वेल्थ क्रिएटर। वीडियो मैं थ्री शॉर्ट टर्म स्टॉक्स अने चूदा फ्रेंड्स। सो ही स्टॉक्स मैं एपू बई चेयरेंटे मार्केट को पॉजिटिव उ बई चेयर फ्रेंड्स। सो प्रस्तुत मार्केट निन्नटिदाका मार्केट अने पड़ी को मार्केट को गैप अप ओपन रैली इच्छी आफ्टरनून अंत मल्ल पड़न। सो मार्केट को पॉजिटिव उंटे स्टॉक्स वॉच लिस्ट ऐडकोनी मन चुकने लेवल्स को ऐडने थ्री स्टॉक्स फंडामेंटली स्ट्रांग कंपनी। सो स्टॉक्स కొంత అటు ఇటు అయినా సరే మనం హోల్డ్ అనే చేయొచ్చు అన్నమాట। సో స్టాక్స్ అన్ని కూడా మంచి స్టాక్స్. సో ఆ త్రీ స్టాక్స్ ఏంటి, ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఎంత రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ అనే చేయొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ అనే చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో फ्रेंड्स। आ थ्री शॉर्ट टर्म स्टॉक्स चूसे मुझे नैन ऑप्शन ट्रेडिंग से अराउंड 18,000 रूपीस प्रॉफिट अने वादी। सो ई रोज मार्केट मैं ऑब्जर्व चेस्ते बैंक निफ्टी मॉर्निंग अंत मार्केट अप साइड अप टू 11:30 तरह मार्केट मल्ल किंद पड़ी। सो नी मॉर्निंग मार्केट अप साइड 35,000 कॉल ऑप्शन बाय चेसानु, दांट्लो अराउंड 5,500 रूपीस प्रॉफिट वच्चिंदी अन्नमाट। आफ्टरनून एप्पुडैते मार्केट किंद पड़ुतुंदो आ टाइम लो 34,800 पुट बाय चेसानु, दांट्लो कूडा 6,700 रूपीस अराउंड प्रॉफिट वच्चिंदी। अलागे मार्केट क्लोज क्लोजिंग टाइम में 35,000 पुट ऑप्शन को बाई चेसे अराउंड 5,700 प्रॉफिट वच्चिंदी। ओवरऑल 18,000 प्रॉफिट वच्चिंदी फ्रेंड्स। ई रोज मार्केट को वोलटिलिटी उंदी, सो बोथ साइड मार्केट नडिचिंदी, सो एक्सपायरी काबट्टी। सो ఏదైతే ఈ కాల్స్ ఉన్నాయో ఈ కాల్స్ అన్ని కూడా నేను ప్రీమియం గ్రూప్లో ఇచ్చాను ఫ్రెండ్స్, టూ కాల్స్ ప్రీమియం గ్రూప్లో ఇచ్చాను అన్నమాట ఈ టూ కాల్స్ కూడా। సో వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేశారు, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద పిన్డ్ కామెంట్లో వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్, మీకు డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అనేది అవ్వచ్చు। సో ఇంకా లేట్ చేయకుండా మనం ఆ షార్ట్ టర్మ్ స్టాక్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి భారతీ ఎయిర్టెల్ ఫ్రెండ్స్. భారతీ ఎయిర్టెల్ ప్రస్తుతం మంచి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఈరోజు కూడా భారతీ ఎయిర్టెల్ చాలా బాగా రేజ్ అయింది, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక भारतीय एयरटेल स्टॉक मैं ऑब्जर्व चेस्ते कनुक 524 దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 547 దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. సో అరౌండ్ గా ఒక 25 పాయింట్స్ అరౌండ్ గా వెళ్ళింది అన్నమాట, సో 5% అరౌండ్ గా వెళ్ళింది। సో ఇది షార్ప్ అప్ సైడ్ మూమెంట్ అనొచ్చు, బట్ ఇక్కడ మనకి మేజర్ రెసిస్టెన్స్ ఉందన్నమాట, ఇది బ్రేక్ అయితేనే మనం ఫర్దర్ అప్ ట్రెండ్ మూమెంట్ అనేది చెక్ చేయొచ్చు। సో ఇక్కడ కూడా మన ప్రీవియస్ కి ఇక్కడ చాలా రెసిస్టెన్స్ ఉంది, సో ఆ లెవెల్ బ్రేక్ అవనండి। ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 547 రూపాయస్ దగ్గర ఉంది, సో ఇది ఎప్పుడైతే 555 రూపాయస్ బ్రేక్ అవుతుందో, 555 అబో బ్రేక్ అవుతుందో అప్పుడు అనేది బై చేయండి। సో మన 555 అబో మనం బై చేస్తాం అన్నమాట। ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 575, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 600 నుంచి 610 దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనే చేయొచ్చు ఫ్రెండ్స్. సో 555 అబో బై చేయడానికి ట్రై చేయండి, 575 ఫస్ట్ టార్గెట్, అలాగే 600 నుంచి 610 మన సెకండ్ టార్గెట్ అన్నమాట, ఇది మేజర్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. ఇది బ్రేక్ అయితే ఇంకా చాలా బాగా పైకి వెళ్తుంది, బట్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కింద పడిపోయింది అన్నమాట. సో 600 అనేది మన సెకండ్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు, 575 అలాగే 600 మన సెకండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు, అంటే ఇక్కడ నుంచి ఒక 45 పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అన్నమాట. బట్ ప్రస్తుతమే బై చేయకండి, ప్రస్తుతం కూడా మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో ప్రస్తుతమే బై చేయకండి, 555 అబోవ్ బై చేయండి, బై చేసి ఫస్ట్ టార్గెట్ అలాగే సెకండ్ టార్గెట్ మనం తీసుకోవచ్చు అన్నమాట, ఒక 45 పాయింట్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, భారతీ ఎయిర్టెల్. ఫండమెంటలీ కొంత మంచి కంపెనీ, ఏజియర్ కేసు ఉన్నా సరే కొంత మంచి కంపెనీ. సో అలాగే మనకి సెకండ్ స్టాక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లైఫ్ ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి లైఫ్ ప్రస్తుతం మేజర్ సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనం చూస్తే కనుక ఇది మేజర్ సపోర్ట్ అనమాట. సో ఏదైతే ఈ లెవెల్ ఉందో 556 దగ్గర నుంచి 660 దాకా అరౌండ్గా ఇది మేజర్ సపోర్ట్ అనమాట. సో సపోర్ట్ దగ్గరకు వచ్చింది అని చెప్పేసి మనం బై అనే చేయకూడదు. ఇక్కడి నుంచి మీకు టూ పాజిటివ్ గ్రీన్ క్యాండిల్స్ కనుక ఫామ్ అయితే అప్పుడు బై చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇక్కడ షార్ప్ ఫాల్ కనబడింది, ఇది బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్గా ఫాల్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయకుండా 1 or 2 డేస్ పాజిటివ్ క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత బై చేయండి ఫ్రెండ్స్. ఏ లెవెల్ దగ్గర బై చేయాలంటే 675 అబోవ్ బై చేయండి. ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 663 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 675 అబోవ్ కనుక స్టాక్ బ్రేక్ అయి పైకి వెళ్తుంటే అప్పుడు బై చేయండి ఫ్రెండ్స్. మినిమం ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 700, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 725 అనమాట. సో ఇక్కడ నుంచి ఒక అరౌండ్గా ఒక 50 పాయింట్స్ అనే ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది కూడా బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ అప్ ట్రెండ్ కూడా 750 to 780 కూడా మనం చెక్ చేయొచ్చు. బట్ ప్రస్తుతం మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది, వెంటనే బై చేయకండి. 1 or 2 పాజిటివ్ క్యాండిల్స్ 1 డే టైం ఫ్రేమ్లో చెక్ చేయండి, 675 లెవెల్ అబోవ్ దాటనేయండి, ఎందుకంటే ఇక్కడ మేజర్ సపోర్ట్ ఉంది ఇదివరకు. ఆ లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ మూమెంటం మనం చూడొచ్చు అనమాట. 700 అలాగే 725 మన టార్గెట్స్, ఇది కూడా బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి లైఫ్.
अलगे मैं थो स्टाक वे सर की सी एंड फ्रेंड्स सो सी एंड शार्प रैली इच्छी मल्ल को करेक्शन मल्ल अरउंड 5% अने स्टाक अराउंड 5% అనేది వెళ్ళింది అన్నమాట స్టాక్ ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 1036 రూపాయస్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఈ స్టాక్ ని మనం 1050 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో 1050 అబోవ్ బై చేయండి మినిమం టార్గెట్ మనం అరౌండ్ గా 1090 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది కూడా బ్రేక్ అయితే అప్ టు 1150 దాకా కూడా మనం టార్గెట్స్ అనేది సెట్ చేసుకోవచ్చు అన్నమాట సో 1150 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ అనేది ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అన్నమాట బట్ వెంటనే బై చేయకండి ప్రస్తుతం 1035 ఉంది సో మార్కెట్ పాజిటివ్ ఉంటే ఈ స్టాక్ 1050 లెవెల్ బ్రేక్ అయితే అక్కడ మనం బై అనే చేస్తాం టార్గెట్స్ వచ్చేసరికి 1090 అలాగే 1147 అనేది మన టార్గెట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే కొంత 1050 నుంచి 55 ఈ రేంజ్ కనుక బ్రేక్ అయితే కనుక ఫర్దర్ గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో 1050 టు 55 ఎబో బ్రేక్ అవనండి బ్రేక్ అయిన తర్వాత బై చేయండి 1090 అలాగే 1150 అనేది మన టార్గెట్స్ అన్నమాట ఇక్కడ నుంచి మనం ఒక 100 పాయింట్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 10% అనేది మనం తీసుకోవచ్చు అన్నమాట ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్ సి అండ్ అన్నమాట సో ఇవి ఫ్రెండ్స్ ఈ త్రీ స్టాక్స్ మార్కెట్ ఇంకొంత పాజిటివ్ ఉంటే ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఒక 10 to 15% అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఈ త్రీ స్టాక్స్ కూడా బట్ మినిమం టు మినిమం ఒక 8 to 10% తీసుకోండి ఇంకా ఫర్దర్గా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంటే కనుక స్టాక్స్లో అప్పుడు ఇంకా కూడా మనం హోల్డ్ చేసి 10 to 15% అనేది మనం తీసుకోవచ్చు అనమాట సో ఇవి ఫ్రెండ్స్ ఈ త్రీ స్టాక్స్ భారతీ ఎయిర్టెల్ హెచ్డిఎఫ్సి లైఫ్ అలాగే సి అంట అనమాట ఈ త్రీ స్టాక్స్ కూడా ప్రస్తుతం మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీస్ పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట బట్ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మార్కెట్ కొంత పాజిటివ్గా ఉందా లేదా చెక్ చేయండి పర్టికులర్గా హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయకండి 1 or 2 పాజిటివ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి 605 లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్ సో ఇవి ఫ్రెండ్స్ ఈ త్రీ స్టాక్స్ సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఇంకా లైక్ చేయండి అలాగే నేను ఛానల్ కొత్తగా వచ్చిన ఇంకా సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.